ఉద్దమనంగా నిన్నే పోరాడుతూ మాకు ఈడనే న్యాయం జరగాలి. కట్టలు పడ్డది మాచమ్మ, ఎట్లా పడతాడు నూకేస్తున్నారు. ఒకటే బండి, ఒక్క బండి మీద బతుకుతాం, ఆ బండి కూడా వీకేసి మీద బతకాలి. వంద రోడ్ టాక్స్ కూడా కట్టాం మేము, న్యూస్లైన్. నేను ప్రవీణ్ సుంకరి. ఇప్పుడు మనం వనశిల్పురం రైతు బజార్ దగ్గర ఉన్నాం. 30 ఏళ్ళుగా ఎప్పుడైతే రైతు బజార్ పడ్డదో అప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, కాకపోతే జనాలు ఎక్కువ ట్రాఫిక్ అవ్వడం జరిగింది. కానీ ఇట్లా రైతు బజార్ను నిన్న సాయంత్రం 6:30-7 ప్రాంతంలో హైడ్రా పేరుతో హైడ్రా అధికారులు అని చెప్పేసి, బఫర్ జోన్లు అని చెప్పేసి, రాత్రి 8 నుంచి రాత్రి 9:30 ఆ టైంలో ఇక్కడ అసలు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మొత్తం దుకాణాలు ఇక్కడ పెట్టుకునే చిరు వ్యాపారులు, పూలు పండ్లు ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునే కొబ్బరికాయలు, అవి అమ్ముకునే ఆ వ్యాపారాల చిన్న చిన్న దుకాణాలు అన్నీ కూడా, తోపుడు పండ్ల మీద పెట్టుకునే దుకాణాలు అన్నీ కూడా తోసి పడేసినారు. కనీసం వాళ్ళని తీసుకొని ఇవ్వకుండా ఇక్కడ మనం కనిపిస్తున్న గుమ్మడికాయలు, పూలు, వాళ్ళు అవన్నీ పెట్టుకునే అవన్నీ ఏ వస్తువులు తీసుకొని ఇవ్వకుండా ఉన్న పలంగా తీసి పడేసినది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే దుకాణాలు కోల్పోయారో వాళ్ళు మనకి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మన మా ఆధారం కోల్పోయింది, మా ఉపాధి కోల్పోయారు అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి మనం అసలు తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది మీకు ఏమైనా చెప్పిరా ముందుగా? మాకేం చెప్పలేదు. ఇద్దరు మనుషులు వచ్చిండ్రు, ఇద్దరు మనుషులు వచ్చి బండ్లు తీసేస్తాము అన్నారు. ఎప్పుడు ఇట్లే చెప్తారు ఇట్లే పోతారు. ముందు రోజేమో డబ్బులు పెట్టుకోండి చెత్తకు, మేము ఫైన్ వేస్తామంటే సరే సరే అని డబ్బులు పెట్టుకున్నాం. మళ్ళీ మళ్ళీ రోజు వచ్చి మేము బండ్లు తీసేస్తారు, మీరు బండ్లు తీసేయాలి మొత్తం చదువుకోండి అన్నారు. ఏమో తీసేస్తారంటే ఎప్పుడు ఎంకికే జరిపించింది నేల సంధి, ఎప్పుడు తీసేయలేదు కదా. తీసేయాలి మొత్తం అయితే ఎప్పుడు పిక్కలి. నేను 45 ఏళ్ళు ఇది అడుగు ఉన్నప్పుడు సంధి నా ఒక్క బండి ఉన్నది. తర్వాత మార్కెట్ పడ్డది, మార్కెట్ పడ్డాక అందరూ ఈ పార్కింగ్ వాళ్ళు కూడా ఏం చేసిండ్రంటే పైసలు ఆశకు లేని వాళ్ళని కూడా తెచ్చి మొత్తం నింపేసిండ్రు. నుంచే పెట్టాలి రోడ్డు చాలక జాగలు చాలక రోడ్డు పడ్డాక మీరు మార్కెట్ బయట జాగలేక పెట్టుకున్నారా, లేక ఫస్ట్ నుంచి మీరు ఫస్ట్ నుండి జనాలు వస్తున్నారు అని చెప్పేసి మార్కెట్ వేసారు? ఫస్ట్ నుండి ఉంది, ఇది కమాన్ ఉండే బస్ స్టాండ్ ఉండే ఇడ ఇవన్నీ ఉన్నాయి. అప్పటి సంది మేము జీవనం నడుపుకుంటున్నాం. అరటి పండ్ల దుకాణం ఒక్కటే, అరటి పండ్ల ఒకటే బండి, మంచికి ఒకటే బండి, తోపుడు బండి, తోపుడు బండి. అట్లా కొంతమంది ఆడ వినలేదు, ఇబ్బంది కలిగించారు, తీయమని చెప్పిన వినలేదు. అలా బల్పులు ఇనక ఇంతవరకు వచ్చింది మాకు. ఈయన్నే మంచికి ఒక బండి, మాకు పిల్లలు ఉండరు, మొగలు లేని వాళ్ళు ఉండరు, ముసల్మాన్ నాకు 77 ఏళ్ళు, నేనేం కష్టం చేసుకొని భర్త చెప్పు. తల్లిదండ్రులు చచ్చిన వాళ్ళు ఉండరు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉండరు, వాళ్ళని చాదాలి నేను. నా ఇంకా 27 మంది ఉండరు, ఎవరు చాదాలి? కొడుకులు ఉంటే కొడుకు చచ్చిపోయాడు, బిడ్డలు చచ్చిండ్రు, అల్లుండ్రు చచ్చిండ్రు, ఎవరు లేరు. నాకు ఇల్లు కొడుక లేదు, మాకిడ లేని వాళ్ళకి ఎవరైనా సాయం చేయమని అడగలేదు. మా కష్టం మేము చేసుకొని బతాము, మాకు ఈపున కొట్టండి, పొటవిన కొట్టక అండి, మీకు అందరికీ నమస్కారం చేస్తాం, సహకరించండి అని అడిగినాం. ఎవరో తీటనో రోడ్ అన్నాడంట, అందరి నోట్లో మట్టి వస్తే ఎట్లా బిడ్డ? 30-35 ఏళ్ళకి ఇట్లా ఎందుకంటే జనాభా ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైంది. అంటే ట్రాఫిక్ ఎక్కువైన దానికి మేము ఏం చేయాలి చెప్పు? ఆడ పెట్రోల్ పంప్ పడ్డది, ఆడ బీర్ షాప్ ఉంది, ఉంది. ఇవాళ కొత్తగా ఏం లేదు, రైతు బజార్ ఉంది, నాలుగు దిక్కులు అయినప్పుడు ఒత్తడి అవుతుంది, పండగలప్పుడు జర ఇబ్బంది అవుతుంది, అవుతుంది. మేల్చిటీలో లేని మా ఎమ్మడే ఎందుకు పడ్డట్టు ఇట్లా? మాకు దయచేసి తలా ఒక బండి ఇవ్వని బతులు ఆడుతున్నాం. మేమేం కోట్లు అడగలే, లచ్చలు అడగలే, భూములు అడగలే, ఇండ్లు అడగలే, మా బతుకు మామూలు బతకనియండి అంటున్నాం. మరి ఎవరు తానుకోవాలి? మాకెవరు లేరు, ఎవరు తానుకోవాలి చెప్పండి? ఓట్లు అంటే ఓట్లు వేస్తేవి, ఎవరు వస్తే వాళ్ళకు మాట అయింటివి, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తేవి, మా తప్పే ఉని చెప్పు. ఎవరో ఒకరు తప్పు చేసినారని 100 మందికి చిక్ చేస్తారా? ఇది న్యాయమేనా? ఎక్కడ వాళ్ళు మాకు దారి చూపెట్టం అంటున్నావు? రైలు లేకపోతే ఎవరు ఈ ముఖ్యమంత్రులు రా, ఎమ్మెల్యేలా, ఎస్పీలా, ఎవరో ఇల్లే చూపెట్టాలి, పీకినల్లే చూపెట్టాలి.
మంది ఎవరు చూపెడతారు చెప్పు, మందికి ఏం ఏం కలిగేది? కొత్తది, కొత్తగా ప్రభుత్వం కూడా కాదు, ఈ మధ్యలో మధ్యలో జరిగింది. అంత ఊరి దగ్గర వెళ్ళలే, వాళ్ళని ఎందుకు బదలం చేయాలి? మతానికి వచ్చేవారు పీకి లాడ్ ఛార్జీలు చేసి మీకు వద్దాన్ని వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది మాకే అర్థం అయితే లేదు. సడన్ లో వీకేషన్ లక్షల మాల నాశనం అయింది. మాకు తలా ఒక బండి కావాలన్నా మేము ఒక్క బండి పెట్టుకొని జామకాయలు అమ్ముతా. మాకు న్యాయం కావాలి. మాకు ఈపు మీద కొట్టండి కానీ పొట్ట మీద కొట్టకండి. మాకు పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు, పిల్లలు స్కూల్ ఫీజులు అంట, మాకు కిరాయిలు అంట, మాకు ఇల్లు లేదు, నీడ లేదు. మాకు మాత్రం కావాలి సార్ మొత్తం కష్టపడితే 500 మిగిలితే తెచ్చిన మాకు పైసలు కూడా ఒక్కొక్క రోజు వెళ్ళాయి గిరాక, లేకపోతే వర్షం పడితే మేమేం కావాలి సార్? మాకు కావాలి, కొట్టకైతే కావాలి. నేను రైతు వారి పడ్డ కాడ నుంచి సార్, ఫస్ట్ అయితే లేని రైతు వారి పడ్డ కాడ నుంచి వచ్చిన, అప్పటి నుంచి అమ్ముతా 25-26 సంవత్సరాలు. అప్పటి నుంచి ఒక్కటే బండి, ఒక్క బండి మీద బతుకుతాం. మా బండి కూడా వీకేసి మేము ఏడ బతకాలి సార్. ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు సార్, వెనకకు దారి పెట్టుకోమని చెప్పారు, బెదిరించారు, కానీ ఇంత ఇబ్బంది ఇప్పుడు ఫస్ట్. మాకు మాత్రం న్యాయం కావాలి సార్. న్యాయం అయిన మా ప్రాణం తీసిన సార్, మేము ఈయన ఉంటాం. మాకు తలా ఒక బండి కావాలి, మాకు తలా ఒక బండి కావాలి. బండి అయితేనే మాకు మేము బతుకుతాం. లేదు, మాకు స్థలం ఇవ్వాలి, బండి పెట్టుకొని స్థలం ఇవ్వాలి, మేము బతకాలి. మాకు రైతు బజార్ 7 ఉంటే మేము ఆనే ఉంటాం. మాకు రైతు బజార్ చూస్తే మేము బతుకని కూడా పెట్టుకున్నాం. మాకు రైతు బజార్ 7 ఉంటే మాకు ఆనే, మాకు ఒక్కొక్క బండి స్థలమే. ఈ వారం రోజులు కాదు, సడన్ లో మాకు నిన్న మొన్నటి 3-4 రోజుల నుంచి మాకు ఇంత ఇబ్బంది లేదు. మా అత్తమ్మ చాలా సీరియస్, అంటే ఊరి పోయిన సార్, నాకు ఏ సంగతి తెలియదు. రాత్రికి వచ్చిన తెల్లారే వరకు బండ్లు పీకేసారు. మా అత్తమ్మ చాలా సీరియస్, 100 సంవత్సరాల మంచి మా అత్తమ్మ, కళ్ళు లేని మనిషి. ఆమె చూసే వాళ్ళు ఎవరు లేరు. ఊరి పోయి నేను వచ్చే వరకు కథ అయింది. మరి మేము ఏడ బతకాలి సార్? మా పిల్లలు ఇక నీళ్ళక పెద్ద గారు బేట ఏదో ఒక కూలి పని చేసి బతుకుతున్నాం అంతే. ఇక కూలి పని చేస్తే ఎంత వెళ్తుంది బేట? మాకు మాత్రం తలా ఒక బండి కావాలి. నేను అట్టి పనులు అమ్ముతా సార్, అట్టి పనులు అమ్ముతాం సార్. అనుకోకుండా వచ్చి పీకేసిరు మాకు 20 సంవత్సరాలు. అంటే మాకు వచ్చింది పెద్దగా ఆమె, ఆమెను చూసుకుంటేనే ఒక్కొక్కరు అందరం వచ్చినాం. ఏదో ఇక్కడ బతుకు తీరు ఉంది కాబట్టి బతకనికి వచ్చినాం. ఊర్లల్లో లేకనే వచ్చినాం. ఇక్కడ వ్యవసాయం లేవు, మాకు బతుకుదామనే పట్నం వచ్చినాం. ఒక ఉన్నోళ్ళం కాము, మాకు వ్యవసాయం లేవు, ఏం లేకనే వచ్చినందుకు ఏదో రోడ్డు మీద దొరికింది కాబట్టి, రైతు బార్ పక్కన ఉంది కాబట్టి, బండ్లు ఉన్నాయి కాబట్టి, ఏదో ఇన్ని రోజుల దాకా మమ్మల్ని ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టలే. మాకు అకస్మాత్తంగా నిన్న వచ్చిండ్రు ఏకదమ్న అందరు గీడ తీరి గాడ తీరు అన్నారు. ఒక్కసారి అన్ని నెట్టేసారు, తీసి పడేసి అట్లున్నాయి. తీసుకొని వెళ్ళే మేము అడ్డుపడ్డాము, తీసుకొని వెళ్ళే మొత్తం నెత్తుల మేము నిలబడి, మేము నిలబడ్డాగా మా నెత్తల మీద వేస్తానే ఊరు ఇట్లా సైడ్కి పెట్టిరు. ఆపండి సార్, మేము తీసుకునే దాకా ఆగండి సార్ అంటే ఎంతసేపు తీస్తారు? మాకు టైం లేదా అని వాళ్ళు ఎందుకు మాకు చాయిస్ ఇవ్వండి సార్ అన్నాం. మా బండ్లు ఎందుకు బిక్తురు సార్ అంటే కూడా సమాధానం ఇవ్వలే. మాకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, తీయండి అంతే. అది ఒక్కొక్కరు ఎవరు రాలేదు సార్. వచ్చినా మాకు వెనక ముందు సపోర్ట్ ఇచ్చిండ్రు, పెట్టుకోమని చెప్పారు, సాబ్దార్ చేసిర్రు. ఇదే ఫస్ట్ టైం ఈ రాజకీయం. కొత్త రాజకీయం వచ్చిందా తెలియదు, పాత రాజకీయమో తెలియదు, మధ్యన జరిగిందా తెలియదు, పై పైనుంచి వచ్చిందో తెలియదు. జరిగింది అయితే నిన్న మాత్రం ఖాళీ చేసింది అయితే ఇదే ఫస్ట్ టైం సార్. మా కుటుంబ పరిస్థితి రోడ్డు పైన పడ్డాం సార్. మా పిల్లలు చదువుకుంటుండ్రు, మరి వాళ్ళు చదవాలంటే మేము బతకాలి. మాకు ఫైనాన్సులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అది తీరాలంటే మాకు బండ్లు కావాలి. మరి బండ్లు కావాలంటే మేము బతకాలంటే మాకు ఇక్కడ బతుకుతరి ఇవ్వాలి. రైతు బజార్ ఉంది కాబట్టి దాని పక్కనే బతాం సార్. మేము ఎక్కడ గలీలల పొంటి పోయినా బండ్లు పెట్టనియరు. గలీలల పొంటి పోయినా ఛాయిస్లు లేవు సార్, పెట్టనిస్తలేరు. మా ఇంట్లో ముందర పెడితే ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోండి అంటుర్రు. ఇక్కడికి వెళ్ళి పోతే మాత్రం మాకు చావు తప్ప బతుకులేదు. ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మాకు అది కావాలి. మా వాళ్ళ ట్రాఫిక్ అయిందా సంటర చుడిపోయి సిటీలో అడుగు పెడితే గంటలైనా బయటికి రారు. మరి అది వదిలిపెట్టి మామిడి ఎందుకు పడుతురు? మేమే దొరికినామా? మాకు ట్రాఫిక్ గిదే ట్రాఫిక్, గింతే స్థలము, కొంచెం వెనుక జరిపెట్టుకుంటాం. ఆడ మూలకు తప్పు జరిగింది, మాదే, మేము ఒప్పుకుంటాం. ఆ ట్రాఫిక్ కాకుండా మేము చూసుకుంటాం, ఇప్పటి నుంచి వెనుకకి జరిగి పెట్టుకుంటాం. మనిషికి రెండా ఒకటా మీకు నచ్చినట్టు ఇది, మేము బాధపడం. మాకు బతకడానికి మాత్రం ఆధారం కావాలి. లేపేస్తా మాత్రం ఎక్కడ పోవాలి? సావాళ్ళం అంటే చస్తాం, సంపుతారా సంపురి. మమ్మల్ని చంపడానికి ఇప్పుడు బండ్లే పోయినాయి, జీవితాలే రోడ్డు మీద పడ్డాయి. బతుకుతే ఎంత సస్తే ఎంత, మేము సచ్చినా సరే బతికినా సరే మాకు బండ్లు ఇచ్చేదాకా మేము ఇక్కడికి వెళ్ళి అయితే కదలము. మాకు రైతు బార్ పక్కనే కావాలి. ఏడ ఇచ్చినా మేము ఒప్పుకోం. మాకు దండ వేస్తాం సార్. నిన్న నుంచి నువ్వు నమ్ము నమ్మ సార్, నిన్న నుంచి మేము
నీళ్లు తాగలే, టిఫిన్ తినలే, అన్నం తినలే, నైట్ కూడా ఇండమనుకున్నాం. నిన్న ఈ 10 గంటలకు స్టార్ట్ చేసారు, 10:30 స్టార్ట్ చేసి సార్ పొద్దుగాల. నిన్న చెప్తేనే అదుర్కొని ఏ వస్తారు, ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. ఇంత దౌర్జన్యం అయితే రాజకీయం చేయలే, మాకు ఎవరు చేయలే. వచ్చినా వాళ్ళు క్షమించాలి, చచ్చిపోయారు ఇంకా మమ్మల్ని. వాళ్ళు ఏనాడు మా మీద అటాక్ చేయలే. వచ్చినా రోడ్డు మీద పెట్టుకుని అమ్మ లోపల జరుగురి, మీకు కూడా పొట్టలు ఉన్నాయి, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అని కూడా మాకు సాబ్దార్ చేసారు. కానీ మమ్మల్ని మోసం చేయలే వాళ్ళు. ఇప్పుడు మోసం జరుగుతుంది ఎనకనా బయట మాకు తెలియదు, అది కూడా మాకు తేలాలి. మేము ఓటేసాం సార్, మేము ఓటేయకుండా మేము ఎనకేం జరగలే. మాకు ఓటేసిన కన్నా మాకు న్యాయం జరగాలి, లేదా తిరిగి మా ఓట్లు మాకు ఇవ్వాలి. మరి ఏం న్యాయం జరిగినప్పుడు ఎందుకు మరి మళ్ళీ దొరకరా మీరు, మళ్ళీ దొరకరా, 4 ఏళ్ళకి మళ్ళీ వస్తూనే ఉంటారుగా, అప్పుడు చూపిస్తాం మేము ఏందో. గరీబోన్తో రాకుర్రి పెట్టుకోకుర్రి, మాకు సాబ్దార్ కావాలి, రైతు బజార్ పక్కనే మాకు బండ్లు కావాలి. మేము కొట్లాడుతున్నాం సార్, మాది ఇది ఒక్కటే బాధ, మాకు ఇట్లాంటి బాధలు లేవు. మేము బతికి, నా పేరు జయమ్మ సార్, మేము బతికి ఒక బిడ్డ ఒక కొడుకు సార్, అది ఇప్పుడు కాలేజ్ చేస్తున్నా కొడుకు, నా బిడ్డ పెళ్ళి అయిపోయింది, నా కొడుకు కాలేజ్ చేసి వాళ్ళు ఫీజులు కట్టాలి కదా సార్, లక్షల నుంచి ఇక్కడ నుంచి లక్షలు పెట్టి చదువుతున్నాం, కిరాయిలు సార్ మాకు. ముందుగా ఏం చెప్పలేదు సార్, ఒక రోజు ముందు చెప్పారు బండ్లు తీసేస్తున్నామని, మాకు నోటీస్ లాంటివి ఇలాంటివి ఇయ్యలే. ఏదో మున్సిపల్టీ బండి వేసుకొచ్చినట్టు వేసుకొచ్చారు, ఓ ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు, మేము బండ్లు తీసేస్తున్నాం, ఇంచాలి కాల్ చేయాలి, ఇల్లీగల్ అని అంటారు. ఇల్లీగల్ అంట, ఇల్లీగల్ అంటే మేము 30-40 ఏళ్ళ సందు ఉన్నాం, రైతు బజారు టీడీపీ రైతు బజారు పెట్టక ముందు నుంచి కూడా మేము పెట్టుకుంటున్నాం. ఆ చంద్రబాబు నాయుడు రైతు బజారు తెచ్చిండు, అట్లనే బతున్నాము. మరి అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు, అప్పుడు ట్రాఫిక్ లేకున్నా కూడా వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ట్రాఫిక్ అవుతుంది, బండ్లు తీసేయాలి, మీ ఇది అది అనేది అందరూ కాంప్లీట్ అని మా కూడా ఇగో ఈ కార్డు ఇచ్చారు. మీరు బతుకురి, ఈ కార్డులు ఇచ్చారు, ఈ బతుకమని చెప్పారు, దీని మీద లోన్ కూడా తీసుకొని, ఈ లోన్ కూడా తీసుకొని మీరు లోన్ కట్టుకుంటే బతకాలి, సమాధి తెచ్చుకోవాలి, బతుకమని కూడా చెప్పారు. ఇది ఒకటి సార్. ఈ మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన కేసీఆర్ సార్ ఇచ్చారు, ఏం జరపలేయన సార్, ఎవరైనా మున్సిపాలిటీలో వస్తుంటే సార్ ఏదో బతలాడుకుంటే అల్లి కాలు మొక్కితే ఎంబటే ఉండరు బతుకురు అన్నట్టు జరిగింది, అట్లా జరిగిపోయింది. గవర్నమెంట్ ఇచ్చిన కార్డులు చెల్లవా అని చెప్పేసి మీకు కూడా వీటి గురించి చెల్లవు, ఏం నోటీస్ లేదు, ఏం లేదు ఇచ్చారు సార్, అన్ని బాగానే ఉన్నాయి. నా బండి మొత్తం ఇరగొట్టి ఏడు హాస్పిటల్ ఉన్నా, వచ్చే వరకు నువ్వు చెత్తకుండి చేసిర్రు, మొత్తం ఒక దగ్గర వేసిర్రు. నా దాంట్లో అట్లా ఒక 4,000 5,000 మాలు ఉంది. కూల అమ్ముతా, నా కొడుకు చనిపోయిండు, నాకు ఇద్దరు బిడ్డలు, నేను ఒక చిన్న ఇల్లు కిరాయి తీసుకొని ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి, నాకు కూడా ఇక్కడ వాళ్ళు అందరు సహకరించారు, ఇది మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొంచెం సహకరించారు. ఎన్నడూ లేని ఇబ్బంది ఇవ్వాలి, అంత సడన్ వచ్చి మాకు ఏది కూడా ఇంకర్వేషన్ ఇవ్వలేదు. నాకు ఇప్పుడు 30,000 మాలు బండి కొనుక్కోవాలి, నేను అన్ని కొనుక్కోవాలి, మొత్తం కుప్ప చేసింది సారు. నాకు ఆధారమే లేదు ఇప్పుడు, నేను రోడ్ల పడేది నిన్న ఊరికి పోయి వచ్చి జ్వరం వచ్చిందని అన్నం లేదు, ఏం లేదు, రాత్రి ఒకటి దాకా 2 దాకా పట వేసుకునే కొడుకున్నాం, అన్నం లేదు, గిన్నం లేదు. మరి మమ్మల్ని ఇట్లా రోడ్ల పడేసినప్పుడు మేము ఎవరికి అడిగి పోయినా సహకరిస్తారో మాకు అర్థం కాక ఒక టీవీ 9 వాళ్ళు కూడా రాలే. ఎలక్షన్ల అప్పుడు ప్రతి మనిషి టీవీ 9 తీసుకొని వచ్చింది మాట్లాడుతందుకు. మరి ఇప్పుడు మేము రాత్రి సంధి నిరాదీక్ష చేసినప్పుడు ఒక్క మనిషిని మా కాడికి సహకరించాలి కదా సార్. మేము వేరే దేశం నుంచి అయితే బతలేం కదా, వీళ్ళు సచ్చిర్రా బతికిర్రా ఎంత మంది కుటుంబాలు ఆగమని అని. ఒక ఆయన ఏమో బాగా పోయింది అన్నాడు, ఒక ఆయన ఏమో పాపం వాళ్ళ గోస చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది అడుగుతుర్రు. మా జీవం కొట్టి పోలీసు వాళ్ళు అన్యాయం చేయలే, పోలీసు వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయితే మమ్మల్ని సహకరించారు, లోపల పెట్టుకోరమ్మా లోపల పెట్టుకోరమ్మా అని ఎంత మంది పెద్ద అధికారులు వచ్చినైనా కానీ మమ్మల్ని ఇది దీని వల్ల జరిగిన వాళ్ళ వల్ల బయటకు వస్తలేరు సార్. బయటకు రావాలా మాకు ఏదన్నా ఏమండలే అనేది కానీ మళ్ళీ వాళ్ళు వచ్చేది సమాధానం చెప్పేది వెనుక జరుపుకోరమ్మా నిదానంగా అమ్ముకోరు మీకు జీవనం ఇదే నువ్వు లేనప్పుడు బండి ఎప్పుడు బండి పక్కకు చెప్పలే చెప్పలే నాకు ఇలా కొట్టినాక నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. కుప్ప అయిపోయింది బండి, ఇంకా ఉంది అక్కడే ఉంది. ఉన్నోళ్ళకే సరిగ్గా చదువుకొని ఇవ్వలేరు, ఉన్నోళ్ళకే సరిగ్గా చదువుకొని ఇవ్వలేరు. ఏం చేస్తాం సార్ చెప్పండి.
ఇక్కడ ఉన్నోళ్ళకే చదువుకొని ఇవ్వలేదు. ఒకటి చదువుకుంటుంటే చెమటలు పిల్లలకు ఆడుతుంటే బండ్లు తీయనిస్తలేరు, మీదికెళ్ళి చేసి పెడతానే ఉన్నారు. బండ్లు తీసుకొని వాళ్ళు వచ్చి కొడుతుంటే ఏం చేస్తున్నారు, చంపుండ్రాని అడ్డవాడినే కూడా దొబ్బేస్తున్నారు. ఇంకెక్కడ పోవాలి, మమ్మల్ని ఎవరు సహకరిస్తారు చెప్పు. మేమేం అడగలే, రైతు బజార్ తొలగిస్తే దాని ఇమ్మడి ఆ రైతు బజార్ వేయడం ఉంటే మేము అన్నీ ఉంటాం వేస్తారా, ఆడుకోతాం ఆడుకోతాం ఆడుకోతాం. అంతకు తక్క మాకైతే ఇక్కడ మంచుకో బండి ఇవ్వలేదు బతకనికి. ఆడ తప్ప ఇక్కడ మాకు ఎక్కడ ఆదరవు లేదు. అగో గల్లీ పెడితే మొత్తం తీసేస్తున్నారు పోలీసు వాళ్ళు, పంపిస్తారు గాడ పెడితే గల్లీకి రాణిస్తారు లేదు. ఎక్కడ పోవాలి, కిరాయిలు ఎవరు రాణిస్తారు సార్, కిరాయిలు గల్లీలా ఇక్కడికెళ్ళి అంతా కాల్ చెప్పిస్తే ఆత్రంగా గల్లీ లేచిన మీ పార్క్ అన్ని సామాన్లు బండ్లు పల్లికాయ పువ్వులు పండ్లు అన్ని ఎత్తుకుపోయి గల్లం దాకా. గవర్నమెంట్ సర్కారు ఎక్కడ బతకాలి సార్, మేము మరి గరీబ్ వాళ్ళకి ఇంత పొట్ట కొడితే మేము బతకలేము సార్. కావాలంటే ప్రాణాలు తీసుకోండి, అంతకుమించేం లేదు. మాకు న్యాయం కావాలంటే కావాలి, న్యాయం కావాలి మాకు. తల ఒక బండికి న్యాయం అయితే కదులుతాం, లేకపోతే ప్రాణాలు వంద రోడ్ టాక్స్ కూడా కట్టినాం మేము, వంద పైన పైన కూడా కట్టినాం. మేము వారానికి 100-150 కట్టుకుంటా పోయినా, స్లిప్లు కూడా ఉన్నాయి మా దగ్గర, ఆ రోడ్ ట్యాక్స్ అక్క మీ మా దగ్గర స్లిప్లు ఉన్నాయి. మా ఫోన్ పేలో కట్టినట్టు గవర్నమెంట్ కట్టినట్టు మాకు ఉన్నది ఇక్కడ స్లిప్లు ఉన్నాయి. పోలీసులు వారం వారం 100-200 కట్టుకుంటా పోయినాం, ఒక సంవత్సరం పాటు కట్టాం. మేమే మళ్ళీ ఆఫ్ చేపించుకున్నాం, వద్దు సార్ మా మీద పడకండి మాకెంది దాన్ని కూడా చెప్పాం, అట్లా కూడా చేసినాం సార్. అన్ని విధాలు కూడా మేము నష్టపోతున్నాం. మా రైతు బజార్ రేడుంటే అన్నే ఉంటాం, లేదంటే రైతు బజార్ తీసుకుపోయి వేరే కాడ వేయండి ఆడికి పోయి మేము బతుతాం. రైతు బజార్ తోటే పోతాం, రైతు బజార్ ముందంటే మేము ఉండి బతుకుతాం. మేము ఎక్కడ పోం, మాకు న్యాయం జరగాలంటే జరగాలి, న్యాయం కావాలి. నా పేరు నాగదేవ. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇవన్నీ కొలగొట్టారు. ఇప్పుడు కమిషనర్ గారు నేను ఒకటి అడుగుతున్నాను, అయ్యా కమిషనర్ గారు మీకు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారా, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా, బీజేపీ వాళ్ళు చెప్పారా ఇక్కడికి వచ్చి కోలగొట్టమని? మాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇంతమందికి కోలగొట్టేశారు, ఇంతమందికి నష్టపరిహారం మీరు ఇస్తారా, మీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా, మీ బీజేపీ వాళ్ళు ఇస్తారా చెప్పండి. వీళ్ళకి నోటీస్ ఇచ్చి ఖాళీ చేసి పొమ్మనాలి. అంతేగాని ఒకే రోజు తుఫాన్లకు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఎలా బతకాలి చెప్పండి, మీరు ఆలోచించండి. అరే ఈ ఫోన్ పోయిందంటేనే మన ప్రాణం కట్కట్కట్లు ఆడిపోతుంది. అలాంటిది ఇంత పైసలు లాస్ అయితే వీళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు పని చేయకూడదు, వాళ్ళు పని చేసి పని ముట్లు అవి వాళ్ళు. అదే ఇప్పుడు మీరు కోటి వెళ్ళండి, కోటిలోని ఒక స్కూటీ అయినా పోడని తోవంటదా? ఉండదు. మన రైతు బజారు ఎక్కడ, సరూర్ నగర్ రైతు బజార్ దగ్గర, మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర నేను చెప్తున్నాను, అక్కడ రైతు బజార్ ముందు ఎన్నో బళ్ళు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటున్నాయి. మరి అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చారు. మరి మీకు ఏ కమిషనర్ గారు నేను చెప్తున్నాను, ఏ నాయకులు మీకు చెప్పారు ఇక్కడ తీసేయమని? సీఎం గారు చెప్పారా లేకపోతే ఎవరు చెప్పారు? దయచేసి వీళ్ళందరి కోసం మీరు ఆలోచించండి, వీళ్ళకి న్యాయం చేయండి. రైతు బజార్ ఎక్కడుందో అక్కడే అరేంజ్ చేయండి. మరి దీనికి మార్కెట్కి అందరూ కిరాయిలు కడుతున్నారు, మరి అది గవర్నమెంట్ ప్లేసో ఏదో నాకు తెలియదు. మరి గవర్నమెంట్ ప్లేస్లో పెట్టండి, గవర్నమెంట్ ప్లేస్లు అన్నీ అమ్మేసుకుంటున్నారు, అమ్మేసుకొని రైతు బజార్ కూడా పెట్టుకోవడానికి లేకుండా పోతున్నాయి. గవర్నమెంట్ ప్లేస్లోనే పెట్టండి. అలాగే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు హాస్టల్స్ అన్నిటికీ 70-80 లక్షలకు కిరాయిలు కడుతున్నారు గవర్నమెంట్. మరి మీరు 70-80 లక్షలు కిరాయిలు కడుతున్నారు కదా, మరి మీరు ఎవరికో పుణ్యానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వాళ్ళకి ఇల్లులు ఇస్తాను అంటున్నారు. మరి మీరు సొంత బిల్డింగులు సొంత భవనాలు కట్టించుకొని కిరాయిలు కట్టకుండా ఆ డబ్బులు మీరు జమ చేసుకోండి, ఆదా చేయండి మా ప్రజాధనాన్ని. ఈ మార్కెట్ని ఒక దగ్గరే ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఇంతమంది ఎంతమంది, ఒక 100 మంది ఉంటారు మేబీ. 150-200 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే 200 కుటుంబాలు అంటే 1000 మందికి జీవనోపాధి పోయింది, తినడానికి తిండి లేకుండా పోయింది. మరి దీని గురించి మన కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు.
మరి ఎందుకు రాలేదు? వీళ్ళు సమస్యలు పట్టించుకోవడానికి రారు, ఓటు అడగడానికి పట్టుకో, మాకు ఓటు వేయండి ఓటు వేయండి వస్తారు. లైసెన్స్ లాగా గవర్నమెంట్ ఇచ్చిన కార్డుది, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఇచ్చిన కార్డుది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఇదే కార్డు మీద ఇదే కార్డు చూసి లోన్లు ఇచ్చినారు వాళ్ళు. తోపు పనులు పెట్టుకోవడానికి గవర్నమెంట్ లోన్లు ఇచ్చింది, 10,000, 20,000, 50,000 అంటే వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంత లోన్లు ఇచ్చింది. అంటే ఏ ప్రభుత్వం అని అలాంటి, ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏమో లోన్లు ఇస్తాయి, అనుమతులు ఇస్తాయి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు లోన్లు ఇస్తాయి గత ప్రభుత్వాలు. ఇగో ఇప్పుడు ఈ బండి చూసి ఫోటోలు పెట్టి 10,000, 20,000, 50,000 లోన్లు, వీళ్ళకి లోన్లు వస్తాయి. ఇటు ప్రభుత్వాలు మారంగానే పేదోళ్ళ మీద పడి వాళ్ళకు ఉపాధి చేసుకోనికి పని లేకుండా వాళ్ళు తోపుడు పనులు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న తోపుడు పనులు. ఆ బండి వాళ్ళు రిపేర్ చేసుకోవాలనుకున్నా, ఆ బండి కొత్త బండి కొనుక్కోవాలనుకున్నా 20,000, 15,000, 20,000 ఎంత ఉంటుంది అమ్మా బండి? ఎంత ఉంటుంది? 30,000. ప్రతి ఒక్క ఐటమ్ తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు ఐటమ్లు కూడా అన్ని కరవ, 7 కుప్పలు పడితే 8 కుప్పలు పడేసినాం. ప్రతి ఒక్క వస్తువులు తెచ్చుకున్నాం. కొబ్బరికాయలు, నాయ కొబ్బరికాయలు, పూజ సామాను, అరటి పండ్లు. నాది పూజ సామాను, కొబ్బరికాయలే 40-50 వేల సామాను సార్. అరటి పండ్లు కాక నేస్తాం అన్నీ. నేను తీయను అంటే తీయకపోతే కేసు అవుతుంది, కొడతాం చేస్తామని మా పిల్లలు మేము చూపిస్తాం, తర్వాత చూపిస్తాం మేము ఏం చేయమని అన్ని కుప్ప వేపించారు. తర్వాత అది లంకితో నూకుతామని సగం మడ అల్లనేమైనా సగం మడ తీసుకుపోయి అక్కడ పెట్టిన. అంటే సగం సామాన్ అంతా ఖరాబ్ అయిపోయింది. మాసమైన బండ్లు 2 బండ్లు ఇరిగిపోయినాయి. అక్కడ ఆ కుప్ప వేసారు, బండ్లు ఇరిగిపోయినాయి. కర్రలు బర్రలు ఇప్పలేక నిన్న పొద్దు నుంచి వర్షం తడిచి తినక ఉప్పుడు ఉపాసం ఉండి మమ్మల్ని ఊపిరి నన్ను వచ్చి ఏం దమరిచి చేసి తీస్తావా దియ్యమా అన్ని నూకి పారేస్తాను. నన్ను బెదిరించారు కూడా సార్, నిన్న చాలా సేపు బెదిరించారు కూడా. ఇయ్యలేదు నాకు, మాకు అర్ధగంట టైం. నాది అటు పండ్లు పూలు మేము కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. కొత్తగానే ఇప్పుడు ఇదంతా మాకు కొత్తగానే, ఎప్పుడు లేదు ఇంతగానం. వచ్చిర్రు బెదిరించారు పోయిర్రు అంతే కానీ ఇప్పుడు అంతా ఇంట్లో మొత్తం నాశనం చేసిపోయారు. అర్ధగంట టైం ఇవ్వకుండా మొత్తం బండ్లు గిళ్ళు మొత్తం నాశనం చేసిపోయారు. లేకుంటే మా విధంగా తొక్కిస్తాం అంటున్నారు. పోలీసు వాళ్ళు బెదిరించారు, మున్సిపాలిటీ వాళ్ళు బెదిరించారు, అందరు బెదిరించి బెదిరింపుల తోటి అయింది మొత్తం. మాకు మొగలు లేడు, ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, రోడ్డు మీద ఉండాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, మెయిన్ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా భర్తలకి చేత కాదు, పక్షపాతం వచ్చింది, మా భర్త చనిపోయిండు. మేము ఇద్దరిద్దరు పిల్లలని ఎట్లా చదవాలి? ఇదంతా తీసేస్తే ఎక్కడ పోయి బతకాలి? ఏడ బతకాలని తీసేసిండు. మా బతుకు తెరుగు మీదన్న పొట్ట కొట్టిండు, మా పొట్ట కొట్టి ఏం బాగుపడరాళ్ళు. మాకు ఏం ఏం ఎక్కడ పోయి బతకగలుగుతాం? ఇద్దరు పిల్లల్ని వేసుకుపోయి ఏడుగు పోయినా కానీ మాకు ఏలు పెట్టి చూపించడానికి మాట్లాడడానికి ఏది లేదు సార్. ఇప్పుడు మమ్మల్ని ఆదరణ లేదు, మాకు ఏది లేదు సార్, మాకు ఆదరణ చూపించాల్సిందే సార్. మాకు ఏ ఆధారం లేదు సార్, మాకు ఇల్లు లేదు, అత్త మామ సంపాదించిన ఆస్తులు లేవు, ఏమి లేవు సార్. మేము దీని మీదనే బతుకుతున్నాం, ఇదే మాకు అన్ని ఆధారం సార్. మా భర్తలు పచ్చవాతం వచ్చి, నా భర్త పచ్చవాతం వచ్చి ఇప్పుడు 8 సంవత్సరాలు దీని మీదనే బతుకుతున్నా సార్ నేను. నాకు ఎవరు, ఇద్దరు పిల్లలు సార్, ఇద్దరు పిల్లలు చదివించుకోవాలంటే ఎన్ని బాధలు పడుతుంటే నేను ఆ బండి నడిపించుకుంటున్నా. అట్లాంటి బండి ఇరిగిపోయిందండి, మాకు ఎన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇంటికి రాయి ఎట్లా కట్టాలి? మాకు సొంత ఇండ్లు ఉన్నాయా? ఇంటికి రాయి కట్టాలి, పిల్లలు చదివించుకోవాలి, ఫీజులు కట్టాలి. ఏమన్నా ఎక్కడంగానే వస్తుందా? మాకు ఏ ఆస్తి లేదు సార్. మేము మాకు రైతు బజాలే, మాకు అమ్మ నాన్న అన్ని, కానీ మమ్మల్ని నాగం చేసింది సార్. మాకు న్యాయం చేయాలి సార్, ఏది లేదు కానీ. మాకు మా పిల్లల్ని చదివించుకోవాలి సార్, మీకు దండం పెడుతున్నాం, మాకు న్యాయం చేయండి సార్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు చదువుతున్నారు సార్, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. మా ఆయన చచ్చిపోయిండు, నేను కొన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇన్నే ఉందా. ఉన్న పిల్లలు చదవడానికనే కష్టమవుతుంది. ఇంటికి రాయలు, కరెంట్ బిల్లు, ఉన్నళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు సార్. ఇండ్ల అప్లైలు ఉడక వేసినాం, మాకు లేరని. ఇండ్ల ఒక ఇల్లు ఇయ్యలేదు, బయట ఆధారం లేదు. ఇంటికి రాయలు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. పొద్దున్న లేచి పొట్ట కాడికి వస్తే మాకు బతుకు, పొద్దున్న లేచి బండే మాకు బతుకు.
తిండి పెట్టేదే బతుకు, అట్లాంటిది మొత్తాన్ని నాశనం చేసిపోయారు. నిన్న జరసేపు అట్లా మొత్తాన్ని నాశనం చేసిపోయి కొట్టనిక ఉడక రెడీ అయ్యారు. అడ్డం ఉడక నిలబడ్డం కేసులు అయితే అన్నారు, బెదిరిచ్చారు మమ్మల్ని. లాస్ట్కి వస్తే మా బతుకులు ఓడిపోయినాయి. ఇప్పుడు ఇంకా న్యాయం ఏం చేస్తారో ఎవరు చేస్తారో మాకైతే తెలియదు. మాకైతే న్యాయం కావాలి సార్. మా అమ్మ మా నాయన ఇక్కడనే ఉండే 70 సంవత్సరాలు అయింది సార్. మా నాన్న చచ్చిపోయిండు, మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. మాకు ఇదే బిజినెస్, మాకు చదువు లేదు ఏమి లేదు. మాకు పూల షాప్ తప్ప మాకు వేరేది రాదు. దాని మీద మా పొట్ట కొట్టిరు సార్. మా ఆయనకు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ మెయిన్ రాదు. ఆయనకు రెండు నేనే మొత్తం మొగోన్నాయి, నేనే నడిపిస్తా సార్. మా ఆయనకు 2 కిడ్నీల రాళ్ళు, ఆయన ఏం చేయలేడు. అన్ని నాదే బాధ్యత. నాకు 3 పిల్లలు సార్. ఇప్పుడు కుంటల ఇల్లు మీ అవుతుంది. కుంటల అక్కడనే బాధ పడుకుంటుంటే ఈడికొచ్చినాక ఇది ఒక బాధ అయిపోతుంది. ఇక్కడ పోతుంది, మేము ఏం చేయాలో తెలియదు. ఆ ఇల్లు కిరాయి ఎట్లా కట్టుకోవాలని ఆలోచనలు పడితే ఇది ఒక్కటి వచ్చింది సార్. మాకు మాకు చెప్పలేని గోస ఇది, చెప్పుకోలేకపోతున్నాం మేము ఈ బాధ. మాకు ఎప్పుడు 30 ఏళ్ళు సార్, మేము బిజినెస్ చేసి 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇప్పటిదాకా మాకు ఏ పోలీసు వాళ్ళు అయినా నోపల చెప్పుకొని అమ్ముకోండి అని చెప్పారు, కానీ ఏ రోజు మా పొట్ట మీద కొట్టలేదు. ఇది ఫస్ట్ టైం మాకు ఇట్లా జరగడం, ఇంత అన్యాయం జరగడం మాకు ఫస్ట్ సార్. సార్ సంపాదించుకున్న వాళ్ళు ఎవరో, వాళ్ళు ఒక 10 మంది సంపాదించుకున్నారేమో, కానీ మిగతా వాళ్ళంతా అనాథలమే సార్. అందరు అంటారు సంపాదించుకుని వాళ్ళకి ఏం తక్కువ అంటారో, తప్పు సార్. ఆ సంపాదించుకున్న ఏ 10 మంది 10 మందే సార్. అందరం అనాథలమే సార్, అనాథలమే. మేము ఇల్లు కిరాయి కట్టుకోలేమని ఆలోచనలో ఉన్నామంటే మాకు ఇలాంటి పొజిషన్ రావడం మాకు చాలా తప్పు సార్. చాలా అంటే చాలా. మాకు నోటి మాటలు పోసలేదు సార్. మేము ఫస్ట్ టైం వీడియో ముందు మాట్లాడడం. దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడండి. ఎప్పుడు మేము రాలేదు సార్. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోలేదు. మేము అట్లా మొగలలా కష్టపడ్డాం, మొగలలాగా నిలబడ్డాం. మా బాధలు చెప్పుకునే పరిస్థితి మాకు రావద్దు. సార్ మాకు ఈడ పరిష్కారం, మాకు బండి జాగిస్తేనే ఓకే. మేము సావడానికైనా రెడీ ఉన్నాం సార్. మేము సావడానికైనా రెడీ ఉన్నాం. ఎందుకంటే సత్య కష్టం చేస్తున్నాం సార్. మేము మొగోళ్ళలాగా సత్య కష్టం చేస్తున్నాం. మా సావులు పోతే ముందు మేము సావోడానికైనా సిద్ధం ఉన్నాం. కానీ ఈయన పోరాడుతాం. మాకు ఈయననే న్యాయం జరగాలి. మాకు ఇంకెక్కడ అవసరం లేదు. మాకు ఈయన న్యాయం జరగాలి. ఈయనే అవుతానే మేము సట్ అవుతాం, లేదా మాకు సట్ కావు సార్. ఇప్పుడు వచ్చే నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, మొఖాల నొప్పులకు బండ్లు నూకొని పోవాలంటే మా వల్ల కాదు సార్. ఈడ కూర్చొని అమ్ముకుంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు వచ్చి ఉన్నదాన్ని సర్దుకపోతున్నాం. కానీ మాకు ఆస్తులు ఉండు, ఆస్తులు వద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా తిని తృప్తిగా నిద్ర పోతే చాలని ఒక ఆలోచనతో మేము ఈడ రోడ్డు మీద ఎంతమంది ఎన్ని మాటలు అన్నా మేము బిజినెస్ చేస్తున్నాం. వీళ్ళకేం తక్కువ, వీళ్ళకి పొగర్లు అది ఇదని మస్తు అంటారు. ఎవరి పాపన్నా వాళ్ళే పోతారు. మాకు మాకు తెలుసు మా కష్టం, మా బాధ. మా మేము ఎంత బాధపడుతున్నాం అది మాకు తెలుసు. లోకం అంటే మాకు అవసరం లేదా? మేము కష్టపడుకుంటాం సార్. అట్లా కష్టపడ్డా కానీ మమ్మల్ని కష్టపడకుండా చేస్తున్నారు, అది న్యాయం కాదు సార్. న్యాయం కాదు. ఉన్నోని పొట్ట కొట్టండి సార్, లేనోని పొట్ట కొడితే ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది చెప్పు. ఉన్నోని పొట్ట కొట్టండి. ఉన్నోనికి అన్నీ ఉన్నాయి, మాకు లేని వాళ్ళకి ఏమీ లేదు. మీరు ఒక ఆధార్ కార్డు తీసుకొని ఇది ఉందా ఇది ఉందా చూడండి సార్. చూసిన తర్వాత ఇచ్చింది సార్. ఏం న్యాయం చేసింది? ఏం న్యాయం చేసింది సార్? మా అమ్మ వాళ్ళు 70 సంవత్సరాలు అయింది. ఒక్క అపార్ట్మెంట్ మా పేరు మీద, మా మేము నలుగురం అక్క చెల్లెలం, ఒక్క అపార్ట్మెంట్ మాకు ఇవ్వలేదు సార్. అదే కుంటలు, అదే మురికి కాలువలలో బతుకుతున్నాం. ఆ మురికి కాలువలలో పోయి అలా బతకకుంటే మమ్మల్ని బయట వేసిరు. అక్కడనే బయట వేసినట్టు ఇప్పుడు ఈడవి మాకు బయట వేస్తున్నారు. మాకు ఈడనే న్యాయం చేయాలి. ఉన్న దాంట్లో మేము చదువుకుంటాము. మాకు ఎక్కడి నుంచి న్యాయం కావాలి అదే మేము కోరుకుంటున్నాం. లక్ష్మి సార్, లక్ష్మి అరేకుమార్ సార్, నాది. నేను ఇంకో బండి నేను తీయలేదు. నేను ఒక్క ఆమె నేను తనలాడుకుంటే మొత్తం ఇట్లా మోస్టాలకి ఇవన్నీ నొప్పులు వేస్తున్నా తెలుసా? నేను ఒక్కదాన్ని చదువుకుంటున్నా అరేకుమార్. మొత్తం అంత ఆగమాగం అయిపోయింది. డైట్ పాలిపోయింది. కానీ బండి పనికొస్తుందా? ఇప్పుడు మాకు బండి లేదు. మరి మేము దేన్ని పెట్టుకుని అమ్ముకోవాలి? అసలు మేము ఏం తప్పు చేసాం సార్? మేము ఇక్కడ చెప్పండి అమ్మ, వీళ్ళ గురించి మన అడ్డం వచ్చినామా? మేము కొంచెం లోపల కానీ పెట్టుకోమని ఉంటే మొత్తం ఇట్లా సడన్ గా వచ్చి ఇట్లా మనుషుల మీద పడతా అంటే ఎట్లా సార్? దీని మీద లోన్ తీసుకున్నా, పోయి అడిగిను, 50,000 తీసుకున్నాను. కట్టమని చెప్పుడు మా గవర్నమెంట్ కడతారా సార్? చెప్పండి సార్. నాకు 4 పిల్లలు, న్యాయం ఉండాలి సార్. ఎక్కడైనా కూడా అన్నం తింటున్నాం అందరము. మీరు మాకు పొట్ట మీద కొడితే మాకు తెల్లని దాకా మాకు బాధ అనిపించింది. ఇప్పుడు నా బండి లేదు. ఇప్పుడు నేను ఎక్కడో బత్త నిన్న ఇట్లా కింద వేసుకుని కూర్చొని అమ్ముకున్నా కొత్తలా.
అప్పుడు మా మార్కెట్ కూడా లేకుండే, లేనప్పటి నుంచి అంతా సార్ నేను ఇండ్ల కొంటే అమ్ముకుంటూ వస్తుంటే అమ్ముకుంటూ వచ్చిన సార్ మార్కెట్ పడుతుందని అట్లా గల్లిపండు గల్లిపండు రొల్ల పండు పెట్టుకుని పెట్టుకుంటొచ్చి ఇక్కడ మార్కెట్ పడంగా ఇట్లా ముంగట ఇట్లా కింద వేసుకొని కూర్చొని అమ్ముకున్నా సార్ నేను ఉన్న మాట చెప్తున్నా అమ్ముకున్నా. నాకు చిన్న చిన్న పిల్లలు, నాకు ముగ్గురు బిడ్డలు, కొడుకు గిట్ట చేసేది నాయమైన సార్ మార్కెట్ అని బండి పెట్టుకున్నాం, బండి కూడా కొట్టింది సార్ మొత్తం పనికిరాలన్నాం బండి. ఇట్లా సడన్ గా వచ్చి తీరని అంటే ఎట్లా సార్ చెప్పు. లేడీస్ పోలీసు కూడా వచ్చారు, వాళ్ళు కూడా సప్పుడు చేసలేరు, వస్తున్నాం తీయండి వస్తున్నాం తీయండి ఇదే పాట కానీ రాగుండ్రి మరి వాళ్ళు ఎత్తుకుంటారని కూడా అనలేదు. మన మరి మా గోస ఎవరు ఉంటాను మన పిల్లల గోస నా గోస చెప్పాలి సార్, నా అని చెప్పాలి మీరు కూడా. ఇట్లా సడన్ గా తీయద్దు కదా, చదువుకుర్రు వాళ్ళు కొట్టుకునే జాబులు వచ్చినాయా మీకు, మీకు జాబులు వచ్చినాయి మీకు, మీకు లంచాలు ఇస్తుర్రేమో మీకు, మీకు ఇంతకన్నా ఇవ్వలేరు మీకు డిమాండ్ మేము రేపు నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది. వచ్చిర్రు రెండు మూడు సార్లు వచ్చిర్రు తీసాం తీసాం అంటే లోపలికి అనుకుందాం లోపలికి అనుకుందాం అన్నాం పెట్టుకున్నాం. కానీ నిన్ననైతే చాలా ఘోరం బిడ్డ, అసలు అన్నా అంటున్నా కదా ఆ భగవంతుడు వాళ్ళకి న్యాయం కాదాలకు. కానీ మేమైతే రేపు నుంచి కింద పెట్టుకొని అమ్ముకుంటాము మా అప్పుడు ఎట్లా తీస్తారో చూస్తాం మేము కూడా. మరి మేము ఎక్కడ పెడతాం బిడ్డ చెప్పు. ఇప్పుడు ఇండ్లకు బండ్లు అయినాయి, ఇండ్లకు ఆటో అయినాయి, కిరాయి ఇల్లు సార్ ఇక్కడ ఉంటాను కిరాయి ఇల్లు మాది 6,000 కట్టుకోవాలి. మీకు ఎట్లా మాకు రాత్రి నుంచి అదే బాధ. ఇప్పుడు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫోన్ చేస్తారు అమ్మ పైసలు కట్టవా, ఇల్లు కిరా కట్టుకోవాలి, నేను కరెంట్ బిల్లు కట్టుకోవాలి, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉండరు, నేను వాళ్ళకు ఏం పెట్టాలి సార్ చెప్పు. ఏదో ఇక్కడ కూర్చుంటే రూపాయి ఉడుతుందనే కదా మేము ఇంత బాధపడుతున్నాం, పొద్దుగాలు వస్తాము నైట్ అనుకుంటాం వాళ్ళు అనుకుంటా పగలు అనుకుంటా కూర్చుంటాం, ఇది న్యాయం కాదు సార్ ఇళ్ళకు. రేపు అయితే మేము కింద కూర్చొని అమ్ముకుంటాము, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యను అంతే. ఇక మా అయితే ఒకటే మాట సార్, మేము తెగిడ్చాము ఎందుకంటే మేము ఇక్కడ కొన్ని ఏళ్ళు వస్తుంది అమ్ముతున్నాం. మార్కెట్ వాళ్ళని కూడా అడగండి మీరు కావాలంటే, కూరగాయల కూడా మాకు ఎవరు ఏం సపోర్ట్ ఇయ్యరు ఎందుకంటే వాళ్ళు కూడా ఇక వాళ్ళు చూసుకుంటాం మేము చూసుకుంటాం వాళ్ళ సేఫ్టీ. మాకెవరు చెప్తారు సార్ చెప్పండి, వాళ్ళు కూడా ఆలోచించాలి సార్. బండ్లు తీతే అని అంటే పెంచడం అవసరం లేదు పెద్ద కూడా వద్దు సార్ మాకు బండికి, మాకు బండి జగదా ఒక్కొక్క బండి ఇవ్వండి మాకు ఎక్కువ వద్దు, మాకు ఇంత ఇంత వద్దు సార్ మాకు. మా ఇంత తిన్నా మన కడుపులో పట్టకు ఇంత తిన్నా ఎంత తిన్నందరే తింటాం, మాకు ఒక బండి జాగేయమంటున్నాం అంతే, మాకు ఎక్కువ వద్దు. అది కూడా ఏంటంటారా రేపటి నుంచి మేము ఇక్కడ పట్టేసుకొని అమ్ముకుంటాం. చాలా ఘోరం సార్. మాకు మొసంబి అమ్ముతాం సార్, మొసంబి కింద వేసుకొని అమ్ముకుంటా, నాకు బండి లేదు ఏమి లేదు, నాకు 5 పిల్లలు ఎవరు ఏం పని చేయలేదు, నేను ఒక్కదాని నడిపిస్తున్నా అట్లో ఇట్లో ఈ దగ్గర తెచ్చుకున్నా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చెప్పకుండా చేయకుండా సడన్లే మంది వచ్చిండ్రు అందరు, ఒక్క బండి రెండు బండ్లు అన్ని అందరూ గూలేసిండ్రు, గూలేసే ఇట్లా ఇంత ఇంత మోసం చేసిండ్రు అని మాకు చాలా బాధ ఉన్నది. మళ్ళీ ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, రాత్రి అన్నం కూడా తినలేదు, ఎట్లా బతకాలి, ఎట్లా జీవితాలు చేసుకోవాలి అని బాధ. ఇల్లుకిరే కట్టకుంటే అమ్మా ఏమే కాల్ చేయాలి నువ్వు ఇట్లుండో అంటారు. మరి మేము ఎట్లా కట్టుకోవాలి బిడ్డ చెప్పు, మాకేమన్నా ఇండ్లు ఉన్నాయా, మేము ఇళ్ళలో పని చేసుకుని బతకటోళ్ళం కూడా కాదు. బతం మమ్మ ఇచ్చారు అదే పట్ట అదే గిట్టినో గిట్టిన బతనం అసలు ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైం ఇంత ఇంత ఘోరం జరిగిందంటే అసలు తెల్లందాక ఇదంతా నిత్యం వస్తుంది తెలుసా మాకు. మీరు న్యాయం చేయాలి సార్, చేయను అంటారా రేపటి నుంచి మేము పట్టలు వేసుకొని పట్టలు మేము వెంటుకొని సామాన్ నేను అప్పుడు కూడా ఈ రైతు పద కొత్తలు పడ్డప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఉంచుకొని నా కూర్చొని అమ్మే పట్టేసుకొని రేపు కూడా అట్లా పట్టేసుకొని అమ్ముతా, ఎవరు వస్తా చూస్తా ఉంటా ఉంటూ పోతా పోతాం అంతే. నేను హ్యాండిక్యాప్డ్ సార్, మా ఆయన లేడు సార్, నాకు ఇద్దరు పిల్లలండి. పూలు గుమ్మడికాయలు కూడా అమ్ముతామండి. అదేండి పూలు అమ్ముతుంటే మొత్తం నిన్న మొత్తం లాక్కుపోయారు మొత్తం అన్ని. హ్యాండిక్యాప్ అండి ఏమి లేదు, ఇప్పుడు ధరలు చేస్తున్నాం మాకు న్యాయం జరగాలి సార్, న్యాయం కావాలండి మాకు. అదే ఆదరణ పిల్లలు ఇద్దరు పిల్లలు సార్, ఇంకా ఏం చేస్తామండి, హాస్టల్ వేస్తాం సార్, గవర్నమెంట్ హాస్టల్ వేస్తానండి. చూస్తే ఒక దివ్యాంగురాలు కాళ్ళు లేవు హ్యాండిక్యాప్డ్ అని చెప్తున్నది, పూలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు అమ్ముకొని జీవనోపాధి అదే ఆమెకి, వాళ్ళ భర్త కూడా పనిచేసే పరిస్థితి లేదు, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో వేసి చదివిస్తుంది, కిరా ఇంట్లో వండుకుంటూ ఇక్కడ తోపుడు బండి మీద పెట్టి చేసే పరిస్థితి. అలాంటి మా బండి కూడా కొడితే మేము ఎట్లా బతకాలి, నాకు వేరే పని చేసుకోనికి కూడా రాదు, వికలాంగురాలని భర్త లేడు, పిల్లలు ఉన్నారు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఎట్లా బతకాలి, ఏం పని చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎవరిని గాలించినా
కనీసం ఎవరిని ఏంది మీ పరిస్థితి కలిసి కన్నీళ్ళు తప్ప మాటలు వస్తలేవు, మాట్లాడలేమని చెప్తున్నారు. ఫ్రూట్ షాప్ అని అది ఫ్లవర్ షాప్. ఫ్లవర్ షాప్ ఎప్పటి నుంచి మీరు పెడుతున్నారు అంటే మీ అమ్మ వాళ్ళు మీరు పెడుతున్నారు? నేను మీకు ముందుగా చెప్పిరా? ఏం లేదు అండి, అంటే ఒక రోజు ముందు రోజు వచ్చి 4 గంటలకు వచ్చి మధ్యాహ్నం మీరు షాప్లు అన్ని రేపు తీసేయాలి అని చెప్పిరాను. తీసేయాలని చెప్తే సరే ఎప్పుడు ఇట్లా అని చెప్తారు కదా, చెప్తారు కదా అంటే లోపల జరిపించుకోమని చెప్తారు ఒకసారి అని అదే ఆలోచనలో ఉండి లోపలికే జరిపించుకుందాంలే అందరు రాగానే మళ్ళీ ఇంకా లోపల చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నాం తప్ప మేము ఇంత సడన్గా వచ్చి మొత్తం తీస్తాము అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్న. అయితే ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక 4 బండ్లు తీయండి, ఈ ట్రాఫిక్ ఇక్కడికి వెళ్ళి క్లియర్ అయిపోతుంది, తర్వాత ఆ 4 బండ్లు మీరు ఎక్కడైనా సెట్ చేసుకోండి అన్న ఆలోచనలో ఉండేప్పటికి మేము ఏం చేయాలంటే సరే 4 బండ్లు కాబట్టి ఎక్కడ దుఃఖం సెట్ చేసుకుని ఇక్కడే బద్దాం, అందరూ అయితే ఉంటారు కదా 4 బండ్ల వల్ల అందరూ కడుపు కొట్టకూడదు కదా అని చెప్పి ఆలోచనలోనే ఉన్నాం. అయితే తర్వాత ఏం చేశారు, 4 బండ్ల నుంచి ఇంకా 4 బండ్లు తీయండి, ఇంకా 4 బండ్లు మొత్తం అట్లా మొత్తం అంతా తీసేయాలి, ఇక ఏం చేస్తారో మాకు తెలియదు, మొత్తం తీస్తారా లేదా అన్నట్టుగా మొత్తం తీసేయాలి అని అన్నారు. జేసీబీతో నొక్కినా అసలు తీస్తున్నాం, ఒక వస్తువు ముడుతుంటే అన్న ముట్టని కూడా ముట్టేస్తారే, ఆ జేసీబీ వచ్చి ఇట్లా మీదనే పెడుతుంది మొత్తం నా దుకాణం అయితే ఇట్లా నూకు పడదాం కింద నా మనసు పిల్లలు కూడా కానరాలే దానికి. అయితే నేను అట్లా తిట్టినా అని పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఏమైనా తీస్తున్నప్పుడు నీకు కానరాలేదా, నువ్వు జరగాలి అంటే వాళ్ళు కూడా మా మీదే ఇది అయిపోయారా. ఎప్పుడు లేదన్న, ఎప్పుడు ట్రాఫిక్ ఉందన్న, పెద్ద పెద్ద సిటీలో ట్రాఫిక్ అన్న, ఇది పెద్ద ట్రాఫిక్ అయితే కాదన్నా, ఈ ట్రాఫిక్ విషయం అనేది చాలా అన్న. తెలంగాణలో ఎక్కడ లేని ట్రాఫిక్ ఇక్కడనే ఉందా అన్న, ఒక్క మాట చెప్పి ఇక్కడ గరీబ్ వాళ్ళు అందరు బతుకుతుంది. 40 ఏళ్ళ నుంచి ఆమె పెద్ద మనిషి ఆమె ఉందాడ, 40 ఏళ్ళ నుంచి బండ్లు పెట్టుకొని బతుకుతున్నారు అందరు, తోపుడు బండ్లు ఈ ఏజ్ అన్న, ఇప్పుడు ఆ బండి నూకి బతకమంటే బతుందా? సరే భయ్యున్నారు, సరే మీరు తీసిర్రు, మీరు తీసిర్రు, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి ఎట్లా ఏం చేయాలి, మీరు తీసిర్రు, మంచి చేసిర్రు, మీకు మంచిగా ఉంది కదా, ఒకటి బతకకుండా మీరు ఉన్నోని కొట్టకుండా లేనోని కొడుతున్నావు కదా కొట్టు. ఇప్పుడు ఏము రైతు బార్ ఉంటేనే మేము ఉంటామని చెప్తున్నాం కదా, మాకు లైన్ మాకు ఇక్కడ నుంచి అక్కడ దాకా 10 ఎకరాలు ఎక్కువ, ఇక్కడ మేము పెట్టకుంటే లబ్ధి పొందేటోళ్ళు గిట్లు ఉన్నారు, మేము పెట్టొద్దు అని లబ్ధి పొందేటోళ్ళు గిట్లు ఉన్నారు, మేము ఉండకుంటే సంతోషించేటోళ్ళు గిట్లు ఉన్నారు, ఎవడొక్కటి చేసిన తప్పుకి మమ్మల్ని గిట్లా శిక్షిస్తా ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇప్పుడు నైట్ మొత్తం జాగారం చేసినామన్న మేము, ఇక్కడే నిద్ర లేదు, ఎందుకంటే నైట్ పూట రోడ్లు వేస్తాము, సిగ్నల్ వేస్తాము, యూటర్న్ వస్తుందా వస్తుందంటే 20 బతుకునేలా మేడిపోతామన్నా. ఇప్పుడు పోయి కూలి పని చేయమంటే చెప్తాడు, ఎవడిస్తాడు కూలి పని ఆడ? ఓ బీఆర్ఓ లేకు మొత్తం ఎగబడుతున్నాడు, ఎవడు చేస్తున్న పనులు ఎవడు చెప్తాడు చెప్పు. ఇప్పుడు వచ్చి ఆ పని మనకు రాదు, మనకు రాదు, మన పండ్లు పెట్టుకొని దందా చేసేదే పని మన, అంతే అదే దందా, అదే దందా మనకు. కానీ ఇప్పుడు కూలి పని ఇదా, నేనా రైతు బజార్ 30-25 సంవత్సరాలు అప్పుడు తీయడం, నేనైతే ఇక్కడ వచ్చి 40 సంవత్సరాలు అవుతుందా, 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి నేను, కానీ రైతు బజార్ పడి బండ్లు పెట్టినాం, రైతు బజారే లేకుండా అప్పుడు నేను పెట్టినప్పుడు రైతు బజారే లేదు, అయితే మొత్తం గుండ్లు గుండ్లు ఉండే, బాత్రూంలో పోయేది, ఉచ్చలు పోయేది, మొత్తం ఇదంతా గుండ్లు ఉండే, అప్పుడు బాత్రూంలో పోయేది అందరు లేడీస్ కానీ మొబైల్ కానీ అంతా బాత్రూమ్ పోయేది. దాని తర్వాత ముందుగా కాంప్లెక్స్లో ఉండే షాపులు మావి, గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉండే షాపులు, గవర్నమెంట్ స్కూల్ దగ్గరకంటే ఈ రైతు బారు పెట్టడానికి ఇక్కడ వచ్చిర్రు, లేకపోతే అక్కడనే 15-20 ఏళ్ళకెళ్ళి షాపులు పెట్టుకున్నా అని చెప్తారు కదా. అటు సైడ్ ఉండే అది రోడ్డు చిన్నగా ఉందని ఇటు సైడ్ పెట్టి పార్క్ ఉండేది, పార్క్ ఉండే సుధీర్రెడ్డి పార్క్ తీపిచ్చి పెట్టిపించిండు, తీపిచ్చినాక బండ్లు సెట్ చేసి పెట్టిండు, సుధీర్రెడ్డి ఉన్నప్పుడే చేసి ఉండేది, పార్క్ ఉండే, గ్రౌండ్ ఉండే మంచిగా, పార్క్ లేక కంపౌండ్ వాళ్ళు ఉండే. మినిమం 200 కుటుంబాలు బతుకుతున్నాయి అన్న, 200 కుటుంబాలు బతుకుతున్నాయి, అందరు నాగం చేసి రోడ్ల మీద పెట్టిర్రు, రోడ్ల మీద పెట్టిర్రు, నైట్ మొత్తం ఇన్న ఉన్నామన్నా. మేము ఉన్నాం కదా, పోలీసు వాళ్ళు ఇట్లా మాకు కాపలా ఉన్నారు, మేము వేస్తాము అని చెప్పి కాపలా ఉన్నారు, మేము వాడిని నిప్పేసుకొని ఆడే కూర్చున్నాము, మంటేసుకొని ఆడే కూర్చున్నాం, నైట్ మొత్తం కూర్చున్నాం, వాళ్ళకి ఆడోళ్ళు ఇక నిద్రలు వస్తున్నాయని చెప్పి పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోయారు. ఇక మేము, ఇక మా అన్న, నేను అందరం విన్న ఉన్నాం, ఏ ఎవ్వరు, ఇక మాకు కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవ్వరు సపోర్ట్ ఏం చేయలేదన్నా. హైడ్రా హైడ్రా అంటారు కానీ ఇది హైడ్రా పని కాదు, ఇక్కడ జిహెచ్ఎంసీ చేసిర్రు వాళ్ళు. మేము ఇప్పుడు చెప్తున్నా, మీరు ఒక లైన్ చూపండి, ఆ లైన్లో మేము ఉంటాము, మీరు చెప్పినట్టు మేము ఉంటాం. ఇక్కడ వరకు వాళ్ళు పెట్టుకోమన్నారు మమ్మల్ని, ఇప్పుడు ఒకసారి ఇక్కడ జూమ్ చేయాలి, ఒకసారి అక్కడ జూమ్ చేయి, రోడ్ ఇక్కడ ఉంది, డబల్ రోడ్ చేసినా ఆడ దాకా వస్తుంది, ఆడ వరకు మీరు ఒక డివైడర్ కట్టి అటు సైడ్ ఒక ఫేసింగ్, అటు సైడ్ ఒక ఫేసింగ్, ఒక 3 లైన్లు, ఒక అందరికీ 10-10 గజాలు కాకుండా ఒక 5-5 ఫీట్లు ఇచ్చినా అక్కడ ఒక లైన్ పెట్టించి అందరికి ఇస్తే అందరు చదువుకుంటారు, మొత్తం వెళ్ళిపోవండి, ఇక్కడ ఎవరు వెళ్ళిపోరు.
జఠరాశేఖర్ ఉన్నప్పుడు మంచిగా అందరు వచ్చి పట్టించుకొని అన్ని ఆ లైన్ మొత్తం ఆయనే చేసిండు, ఆ లైన్ మొత్తం ఆయనే చేసిండు. ఇప్పుడున్న కార్పొరేటర్ ఏం చేస్తుండు? కనీసం ఇంతమంది గోల పడితే రాని వచ్చి చూడండి, చూడాలి కదా. ఓట్లు అడిగేటప్పుడు ఎట్లా వచ్చారు? మీటింగ్లు పెట్టి రైతు బజార్ ప్రతి ఒక్కరు బ్యానర్లు వేసుకొని మీటింగ్ పెట్టుకుంటారు రైతు బజార్లో. మరి ఈరోజు ఎక్కడ వేయండి? కార్పొరేటర్ ఎక్కడ వేయండు? ఎమ్మెల్యే ఎక్కడ వేయండు? పోలీసు వాళ్ళు అయితే దగ్గర రానిసలేరు అసలు. మేమేదో అడుక్కుంటున్నట్టు పోలీసు వాళ్ళకి అసలు ఎందుకంత? మేము బతుకుతున్నాం, వాళ్ళు జాబ్ చేస్తారు, ఎంత ఉండో అంటుండాలి. మీరు జరుగుతా లాఠీలు పట్టుకొని మా దగ్గర దౌర్జన్యం చేయాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి ఏముంది? నిన్న కొడితే, నిన్న పోలీసు వాళ్ళు కొడితే ఒక్కసారి జూమ్ చేయండి. నిన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఉపాధి బండ్లు, వాళ్ళ తోపుడు బండ్లు కూలగొడుతూ ఏం చెప్పకుండా వచ్చి ఆ బండి జేసీబీ పెట్టడం వల్ల ఆమెకు దెబ్బ తగిలి. మీరు అక్కడ ఒక్కసారి చూసేయాలి, చూపిస్తాం మంది పోలీసు వాళ్ళు వచ్చి చూపిద్దాం. చూపిద్దాం దొంగతనం చేస్తున్నామా? వీళ్ళు పరిస్థితి దెబ్బ తగిలి, జేసీబీ మీద పెట్టి వచ్చితే ముక్కు దెబ్బ తగిలి కుక్కోసం కట్టి వెళ్తే పాలం పోయే పరిస్థితి. దెబ్బ తగిలి కట్టలు పడ్డది మాకు అమ్మ ఎట్లా పడితే అట్లా నూకేస్తురు. అసలు మాకు ఉండనిస్తలేరు. మా పూల బండి షాప్ ఈడ ఉండదు మాది. కొంచెం మెల్లగా అన్నా కానీ ఊకుటలేరు, దబ్బుతోనే ఉంటురు. 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు అయినా ఓపిక పడగాలే కదా. అసలు ఓపిక పడతలేరు. అది మా పరిస్థితి ఏంది? తల్లిగి మొత్తం కుట్లు పడ్డాయి. ఇప్పటి వరకు నేను హాస్పిటల్లో పోయి వచ్చిన నాకు మీట్లా కుట్లు పడ్డాయి. 4 కుట్లు పడ్డాయి. కాకపోతే ఇప్పుడు కాగితాలు ఉన్నాయి, తీసుకురమ్మంటే తీసుకొస్తా. ఇప్పుడు ఒక మనిషి అక్కడ ఉన్నప్పుడు మనిషి జరిగిందాక వాళ్ళ సామాన్లు తీసుకుందాకాలి, ఆగాలి కదా. ఆగుతా లేరు, ఆగకుంటే మాకు పరిస్థితి ఏంది? మాది ఇట్లా మళ్ళీ ఏమన్నా ఇది రోడ్డు. మీరు ఇంతవరకు మీరు రోడ్డు వేసుకున్నా మీకు డబుల్ రోడ్డు వస్తుంది, మీకు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. మాకు ఇక్కడ రోడ్డు వేసుకొని ఆడికి ఫుట్పాత్ కట్టించి మార్కెట్ ఒక లైన్, అక్కడ అడ్డంగా ఒక లైన్, ఇక్కడ ఫేసింగ్ ఒక లైన్ వేయండి. మేము మొత్తం తీసే, మేము తీయమని అంటలేము, తీస్తాం. మీరు క్లియర్ గా ఉండండి, మమ్మల్ని బతికి ఇవ్వండి అంతే. రాత్రి ఎడ కట్ చేస్తారు, వీళ్ళు వచ్చి ఎడదారి చేస్తారని ఈడ కూర్చుంటారేమో అని చెప్పి లైట్లు కూడా కట్ చేసారు. ఈడ కూర్చో ఒకటి సింహ సీకట్ల 3 గంటల దాకా కూర్చున్నారు. ఇవో ఈయనే మంట పెట్టుకొని కూర్చోరు అందరు, ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లల కానుంచి. ఏం చేస్తారు సార్? మరి ఎట్లా బతకాలి మేము? మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు 20 కొత్తగా పెట్టింది కాదు, ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి బతనే ఉన్నాం మేము. మరి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుందా? ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం అట్లా కాదు సార్. ఇప్పుడు సుష్మకార్ నుంచి ఉంది, సుష్మకార్ నుంచి లేదు, ఈడికెళ్ళే ఈయనే రోడ్ ట్రాఫిక్ జామ్ అయిందా? ట్రాఫిక్ జామ్ అయినా మేము ఇంకా జరిగి పెట్టుకుంటామని చెప్తున్నాం. సుష్మకార్ నుంచి అవన్నీ ఇప్పుడు సుష్మకార్ నుంచి ఇగో ఈ రోడ్ ఎంత ఉందో అంతుంది అక్కడ నుంచి. మరి ఇంత జాగ్రత్త మేము బతకనిక మాకు ఎందుకు? ఇప్పుడు 200 మంది ఏడబోయి బతకాలి చెప్పండి మీరు. ఈ రోజు పనులు అమ్ముకుంటే ఇప్పుడు ఇప్పుడు అమ్ముకుంటే ఇప్పుడు అమ్ముకుంటేనే సార్ మేము పొద్దుగా రేపు బతికేది. మరి ఎట్లా బతకాలి చెప్పు. ఇప్పుడు మేము అమ్ముకుంటేనే పొద్దుగాల మా పిల్లలు మేము తినేది. ఇప్పుడు ఇగో 20,000 మాలు తీసుకొచ్చి పెడితే మొత్తం గోలదేంగి రాగు. అన్ని షాపులు ఒక్కొక్కరు షాపులు 15,000 16,000 అయినాయి. ఇప్పుడు లోన్లు తీసుకోరు. మరి ఆ లోన్లు మీ గవర్నమెంటే ఇచ్చింది. మరి ఆ లోన్లు ఎట్లా కట్టుకోవాలి? ఇప్పుడు మేము షాప్ నడుచుకొని మా పిల్లలు మేము బతికి లోన్లు కట్టుకోవాలి, ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, అవన్నీ కట్టుకోవాలి. మరి ఎట్లా బతకాలి? పోనీ ఆ లోన్లు ఇప్పుడు ఒకరొకరికి 50,000 ఉన్నాయి. మరి ఆ లోన్లు వదిలిపెడతారా? అవి కూడా కట్టకపోతే మళ్ళీ ఈ నెల అంటే ఊకుంటారు, వచ్చే నెల ఊకుంటారా? మరి ఎట్లా బతకాలి మేము? మేము ఏం తినాలి? మీకేం కట్టాలి? మేము ఇక్కడ ఏడ బతకాలి? మరి ఏమన్నా మాకేమో ఒక్కొక్క లైన్ ఏమో ఈ తమ్మంగారు నుంచి ఇట్లా ఈ దిమ్మెత్ పోటీ ఒక్కొక్క లైన్ ఇస్తే మేము ఒక్కొక్క బండి పెట్టుకుని బతుకుతాం. అది మా బాధ. ఇయాల మేము ఇయాల పెట్టింది అని చేసుకుంటాం, మా సొమ్ము మేము తింటాం. మాకు ఇళ్ళు వద్దు, మాకు వాళ్ళు ఇచ్చే డబ్బులు వద్దు, వాళ్ళ కష్టాలు మాకు ఏదో వద్దు గవర్నమెంట్ నుంచి. మా బతుకు మేము బతుకుతాం, మా బండి జాగా మాకు ఇవ్వండి అంతే. మాకు అంత మాది పూల బండి, మేము 23 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇవాళ 4 రోజులు పూలు అమ్మపోతే మాకు తిననీకు ఉండదు అన్న. 5-6 వేలు తెచ్చుకుంటాం. రేపు సీజన్, రేపు పండుగ, రేపు బతుకమ్మ పూల ఎక్కువ డిమాండ్ గిరాక్ ఉంటది. ఈ టైం మరి ఏం చేస్తాం? ఏం చేయాలో అర్థం కాకుండా ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం అన్న. ఎంత ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాం, ఎవరు సహకరించట్లేదు మాకు. బండిలో 1 కిలో 500 రూపాయలు ఉంటది, మేము ఇక్కడ 550 రూపాయలు అమ్ముతాం. అలా అనుకుంటారు కొనేటోళ్ళు, 500 రూపాయలు బాగా కొత్త పలిసిందని బోలు మాట్లాడతారు. అన్ని భరించుకుని ఉంటాం. ఎంత మంది వచ్చి ఎన్నో మాట్లాడతారు, మార్కెట్ పోతాం, మైది పట్టణం తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం. ఈ రోజు కడుపు కొట్టేశారు.
మా ఇంట్లో ఐదుగురు ఉండేవాళ్ళం అన్నా, నేను మా తమ్ముడు మా చెల్లెలు అందరూ ఉండేది. మా ఊళ్ళు అందరు చనిపోయారు, నేను ఒక్కదాన్ని అన్నా. బతుకు నేను ఎట్లా బతకాలన్నా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని నేను ఒక్క ఎవరిది అడగను, ఒకళ్ళ చెయ్యి అడగం, ఏమి అడగం. మా కష్టం మేము చేసుకుంటున్నాం, ఎట్లా బతకమంటారన్న? ఏం పేరు మీ పేరు? బ్రహ్మరాంబ అన్న. ఈ షాప్ ఉందన్న? అంటే మీరు ఎప్పటి నుంచి పెట్టారు, ఏంది పరిస్థితి? మీకేమని చెప్పిరా తీసేయమని? ఇట్లా అట్లా ఏమి చెప్పలేదు మాకు. 20 ఇయర్స్ నుంచి ఇక్కడనే చేస్తున్నాను, కానీ ఏం చెప్పలేదు. 20 ఇయర్స్ క్రితం ఈ షాప్లో ఉన్నాయా, లేక కొత్త కూడా షాప్లో తీసేసా? అంటే అటు పక్క ఉన్న షాప్లోనే తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసిండు. సెట్ చేసిండు, అందరు చేసుకుంటారు, మధ్యనే బతుకుతుండ్రు. కానీ వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపెడితే మంచిది. అంటే ఏంది ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్ జామ్ అవుతుందా? కొత్తగా అది ఎప్పటి నుంచో ఉంది. సరే కాలనీసీ వాళ్ళు పెరిగినాయి, కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా దగ్గర దగ్గర జరగమని చెప్పొచ్చు. ఇప్పుడు మార్కెట్కి వస్తారు, కూరగాయలు కొనేటోళ్ళు ఉంటారు, కూరగాయలతో పాటు పండ్లు కొనుక్కుంటారు, పూలు కొనుక్కుంటారు. అంత రైతు బజార్ అంటేనే ఒక కూరలి పండ్లు అవన్నీ వచ్చిన వాళ్ళన్నీ అవి కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూరగాయలు కొనుక్కొని వేరే దగ్గర పోయి, పండ్లు కొనుక్కొని వేరే దగ్గర పోయి, పూలు కొనుక్కోవాలంటే కొనుక్కోలేదు. వస్తారు 100% అంతే వస్తారు. కానీ ఇది గోల కొట్టడం దారుణం. వాళ్ళు ప్రత్యామ్నాయం చూపెట్టిన అనుకో, వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళ పిల్ల పాపలు రోడ్డు మీద పడుతుంది, వాళ్ళు చూపెడితే. మీరు ఇక్కడ ఏం దుకాణం? మీది చేపల దుకాణం మాది. లేపేసారు మరి ఎట్లా? అదే ఈ సండే ఎట్లా పెట్టాలో ఏందన్నది తెలియదు. ఇక మేమైతే ఒక సండేనే అమ్ముకొని పోతాం. రైతు బజార్ ఉందనే మేము పెట్టినాం కదా. మరి ఇది ఖాళీ ఓన్లీ కూరగాయల నుంచి ఇవన్నీ తీసేస్తే వీళ్ళందరం ఎక్కడ పోవాలి? అది కూడా వాళ్ళే నిర్ణయించాలి కదా. ఖాళీ కూరగాయలకే వస్తారా? చేపలకొస్తారు, పూలకొస్తారు, పూజ సామాన్కొస్తారు, కొబ్బరికాయలకొస్తారు. వీళ్ళందరూ పోయినాక ఉట్టి దానికే మార్కెట్ నడుస్తుందా? మార్కెట్ అంటే అన్ని దొరకాలి, అన్ని దొరకాలి కదా. మార్కెట్ అంటే అన్ని దొరికితేనే కదా వచ్చేది. ఇప్పుడు ఏమీ లేనిదే, ఇప్పుడు ఇదంతా తీసేశారు. ఇదంతా తీతే ఎక్కడ వాళ్ళందరూ వచ్చి ఎక్కడ ఎవరు కొంటారు? ఇప్పుడు పూల కోసం వాటికెళ్ళాలి, అట్టుబడులు కోసం వాటికెళ్ళాలి, కొబ్బరికాయ కోసం వాటికెళ్ళాలి, అన్నిట్లకి అన్ని చోట్లకి వెళ్తారా? మరి మాకు అంతే కావాలి, మార్కెట్ కావాలని మేము పిసి అమ్ముకోవాలి, అందరూ అన్నీ అమ్ముకోవాలి కావాలని అనుకుంటున్నాం. వెళ్ళిపోవాలని చెప్తున్నారు పొమ్మంటే ఏం చేస్తారో చూస్తాం. మేము సండే అన్నీ పెట్టి అమ్ముతాం, వాళ్ళు ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాం. మేమైతే ఒరిజినల్ గంగపుత్రులం, మాకు ఏడి పోయినా నడుస్తుంది. ఏ కేసీఆర్ పెట్టినప్పుడైనా, ఈయన రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా సరే, మా గంగపుత్రులకు అయితే చాయిస్ ఉంది ఏడ పెట్టుకుని అమ్మాలి. మరి కొన్ని 25 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాం, రేపు సండే కూడా అమ్ముతాం. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాం అంతే. ఇంకా మాది అదే నిర్ణయం. మాకు అదే, మరి మరి మాకు బతి తెరు అదే, మరి మేము అదే అమ్ముకోవాలి, అదే బతకాలి. మరి అదే కొట్టారనే కదా, మరి మేము ఇన్ని బాధలు పడి కాదు. ఇక్కడ పూలు అమ్ముకునే కాదు, మొత్తం అన్ని దుకాణాలకి మాది ఒక్కటే అనే కాదు, అందరికీ న్యాయం కావాలి. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోమంటే వేరే ప్లేస్, మరి వాళ్ళు ఎక్కడెత్తారో, వాళ్ళు ఎక్కడెత్తారో ఆడికే తెలియాలి. అది మాకు తెలియదు కదా. మాకైతే ఇక్కడే, మేమైతే వెళ్ళాం, మేము ఇక్కడే అమ్ముకుంటాం. ఇక్కడ అలవాటు అయింది మాకు అమ్మడానికి. వేరే దగ్గర పోతే ఎక్కడ వస్తారు కస్టమర్లు? వస్తారు అప్పుడు మాకు గిరాకీ రానికి చాలా టైం పడుతుంది. అప్పుడు పట్టదా? మరి వాళ్ళే చూపించాలి. ఒక షాప్ డెవలప్ అవుతుంది. నువ్వు ఈ అన్ని చేపలు తీసి నువ్వు లోపలనే పెడతా అంటే మేము రైతు బజార్కి అడ్డం కూర్చుంటాం. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రైతు బజార్ కూడా కూరగాయలు అమ్మద్దని మేము అడ్డం కూర్చుంటాం. అప్పుడు ఏం చేస్తారు? ఎవరు పరిష్కరిస్తారు దీన్ని? అందరికీ న్యాయం చేయాలి. ఇవ్వండి, పెంచి మాకు కూరగాయల దాంట్లో ఫిష్ అమ్మేది, పూలు అమ్మేది, పూజ అందరికి బాగుండండి. ఇట్లా ఇప్పుడు ఇంతమంది ఫైనాన్స్లు ఉంటాయి, చిట్టీలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, స్కూళ్ళు ఉంటాయి, వాళ్ళు దీని మీద బతికేటల పరిస్థితి అంతా ఏంది? వాళ్ళు ఎక్కడ పోతారు? అలా అశానాథ్కి ఇట్లా తీసేస్తే వాళ్ళ బతుకులు రోడ్డు మీద వేసారు కదా. ఏం రాజకీయాలు, ఏం జిహెచ్ఎంసి, ఏం కథలు ఇవి? బఫర్ జోన్ కూడా కాదు ఇది. ఏ లెక్క బఫర్ జోన్? చెరువుల ఇల్లు కట్టుకుంటే కులమను, అది హైడ్రా.
అది పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద నాయకులు నాయకులు కొట్టుకోమను కాలిచ్చే రోజు చేసుకుంటే తిని బతికేటోళ్ళు మేము బతికిదారు బతికే వాళ్ళమే కానీ మేము జాబులు చేసేవాళ్ళం కాదు ఆ పూటకు ఆ పూటకు తెచ్చి తిన్నవాళ్ళు మేము చెప్పలేదు మాకు అదంతా వేస్ట్ ఫిర్యాదు చేసే వీళ్ళు మాలాంటి ఫిర్యాదు చేస్తే జిహెచ్ఎంసి పోలీసు ట్రాఫిక్ పోలీసులు ఎట్లా సార్ వాళ్ళు ఎట్లా సార్ చెప్పు నువ్వు నేను ఒక కంప్లైంట్ ఇచ్చుకున్నావు అనుకో నా రైట్స్ తో నువ్వు ఎట్లా సంవత్సరాలు బట్టి ఎవరికడో టచ్ చేయలేదు ఇప్పుడు చేశారు ఈ రోజు 25 సంవత్సరాలు పైనే 30 సంవత్సరాలు బట్టి కూడా ఉన్నారు ఇక్కడ 20 పైనే ఎవ్వరు ఎవరు ఎప్పుడు కదపలేదు అసలు ఇంతవరకు దాకా ఇలా టచ్ చేసిన వాళ్ళు లేరు ఫస్ట్ టైం మరి ఎవరు చేశారు అసలు మనకేం తెలుసు చనిపోయారు నేను ఒక్కదాన్ని బతికినా ఎట్లా బతకాలని కట్టలు పడ్డది మాచమ్మ ఎట్లా పడతాడు నూకేస్తురు మా పొట్ట కొట్టి ఏం బాగుపడరాలు ఒకటే బండి ఒక్క బండి మీద బతుకుతాం మా బండి కూడా వీకేసి మేము ఏడ బతకాలి కూడా కట్టాం మేము 100 అంట 100 అంట ఫైనాన్షియల్ ఫైనాన్స్ కూడా కట్టాం.